అందరికీ నమస్కారం. ఇప్పుడు మన స్టేజ్ మీద ఉంటే వేదికను అలంకరించిన పెద్దలకు అంటాం, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ లో అలంకరించిన పెద్దలందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వరలక్ష్మి గారి గురించి చెప్పాలి. ఆవిడ నాకు నాకు పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి తెలుసు. 4-5 ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా తగ్గకుండా డే వన్ నుంచి ఇప్పుడు వరకు ఈ స్టేజ్ వరకు, అంటే మనం ఇప్పుడు ఈ మీటింగ్ లో కలిసి మాట్లాడి మనం మళ్ళీ మన ప్రాబ్లమ్స్ మన వర్క్స్ లో ఎక్కడొక డైవర్ట్ అవుతాము, అలా తను డైవర్ట్ అవ్వకుండా ఫోకస్ చేసి ఈ ఈ ఈ పాయింట్ ని పుష్ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ గా పుష్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలి, నేషనల్ లెవెల్ వరకు వెళ్ళాలని ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ వరలక్ష్మి గారు మీకు. ఈ పర్టికులర్ గా భారత్ 2020 మిషన్ ఏదైతే ఉందో, తను అందరిని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి, వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి ఒకళ్ళు ఇద్దరు కాకుండా 100 మెంబర్స్ సెలెక్ట్ చేశారండి. 100 మెంబర్స్ అందరికి 2 మినిట్స్ వీడియో బైట్ ఇమ్మన్నారు. అందరు 2 మినిట్స్ వీడియో బైట్ కలెక్ట్ చేసుకుని తను అందరికి సర్టిఫికెట్స్ ఇస్తూ ఆన్లైన్ లో, ఎక్కడ కూడా ఈ పాండమిక్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఫంక్షన్ చేయలేము క్యాన్సిల్ అవుతుందని రిలాక్స్ అవ్వకుండా ఈ రోజు వరకు సక్సెస్ఫుల్ గా తను కంటిన్యూ చేస్తున్నారు. సో వరలక్ష్మి గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీలాంటి ఆడవాళ్ళు ఉంటే మా లాంటి ఆడవాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఏదైనా చేయాలని మాకు ఇన్స్పిరేషన్. అంటే మేము చెప్తాం కానీ ఇంత స్ట్రాంగ్ గా చేసే ఒక ఉమెన్ ఉండాలంటారు కదా, అలాంటి వాళ్ళు మీరు. సో విఆర్ దేర్ విత్ యూ ఆల్వేస్. నేను ఎప్పుడు చెప్తాను తనకి చాలా విషయస్ ఉన్నాయి రిగార్డింగ్ స్పై క్యాన్ గానీ వేరే వేరే ఎన్నో అంశాల గురించి మనందరూ తెలిసిన విషయాలు ఇవన్నీ. సో అవన్నీ పూర్తవ్వాలని, అవన్నీ కోర్టులో తొందరగా ఫాస్ట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి, మ్యామ్ ఇందాక చెప్పారు కోర్టులో విషయాలన్నీ చాలా స్లోగా మూవ్ అవుతాయి అని. సో మనకి తెలిస్తే గనక, ఎవరైనా మన దాంట్లో ఎవరైనా తెలిస్తే, ఇఫ్ వీ కెన్ మూవ్ ఇట్ ఫార్వర్డ్ లిటిల్ ఫాస్టర్, ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు కోర్టులో ఏదైతే ఇప్పుడు ఈక్వల్ ప్రాపర్టీ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అని ఎలా డిక్లేర్ చేశారు, అలాగే వరలక్ష్మి గారి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి అవ్వాలని, త్వరలో అవ్వాలని కోరుకుంటున్నా. సో ఎనీ ఆఫ్ అస్, నారాయణ గారు మీరైనా ఎవరైనా సంబడి వన్ హూ కెన్ హెల్ప్ అర్, లెట్స్ ఆల్ టుగెదర్ మేక్ దిస్ మిషన్ సక్సెస్ఫుల్ అని నా కోరిక. తర్వాత ఈ సర్టిఫికెట్స్ ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. బీ స్ట్రాంగ్, బీ ఫైటింగ్ అండ్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్. మ్యామ్ ఇందాక చెప్పారు నిజంగా, ఇప్పుడు నాకు ఇన్స్టాలో కానీ అక్కడిక్కడ సైబర్ క్రైమ్ గురించి దీని గురించి ఎన్నో వస్తూ ఉంటాయి మెసేజెస్. నేను ఎక్కడ అసలు ఎక్కడ భయపడకుండా నిర్భయంగా వాళ్ళు పోస్ట్ తీసి డైరెక్ట్ గా పోస్ట్ చేస్తానంటే భయపడితే, ఇప్పుడు నేను నన్ను చూసి ఇంక 10 మంది వస్తారు. సో మనలో ఉండాలి మార్పు. సో వి ఆల్ ఉమెన్ టుగెదర్ ఫస్ట్ మనం మారితే మనలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారుతారు. సో మనని ఫాలో అవుతున్న వాళ్ళు మారుతారు. సో ఫస్ట్ మార్పు మనలో ఉండాలి. కాబట్టి మనం ధైర్యంగా అందరికి, ఎస్ దిస్ ఇస్ నథింగ్, వి కెన్ ఫైట్ ఫర్ జస్టిస్. ఇది తప్పుని తప్పు చేయనంత వరకు భయపడకూడదు, తల దించుకోకూడదు అని మెసేజ్ పాస్ చేస్తే ఐ థింక్ విల్ బి ది సక్సెస్ఫుల్ ఉమెన్స్ ఇన్ ద వరల్డ్. సో ఐ విష్ ఎవ్రీబడి అ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ లెట్ మీ నాట్ డ్రాగ్ దిస్ మోర్ అండ్ ఎండ్ దిస్ ఇయర్ అండ్ హోప్ యు ఆల్ విల్ హ్యావ్ అ వెరీ వెరీ హ్యాపీ డేస్ వెరీ సూన్ ఎండింగ్ దిస్ పాండమిక్ అండ్ విల్ సెలబ్రేట్ దిస్ వెరీ సూన్ టుగెదర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.